ఆయనకి ఆయన క్లియర్గా ఆయనే చెప్పాడు, రామ్ గోపాల్ వర్మ, నాకు నచ్చినట్టు నేను సినిమా తెస్తా, మీకు ఇష్టమైతే చూడండి లేకపోతే లేదు అని. ఆయన సినిమా తీసి ఇక్కడ పని ఉన్నాడు పని చేసుకుంటాడు, పని లేనివాడు సినిమా చూస్తాడు. దానికి ఇప్పుడు అతను క్లియర్గా చెప్పాడు కదా, నాకు డబ్బులు ఎక్కువయ్యి నాకు పిచ్చి పట్టి నేను సినిమా తెస్తా, మీరు పిచ్చోళ్ళు అయితే నా సినిమా చూడండి అన్నాడు. ఆయన పిచ్చోళ్ళు అన్నోడు వెళ్ళి సినిమాలు చూస్తారు, దాని గురించి ఆలోచించి ఆయన తీసినంత మాత్రాన కమరాజ్యంలో కడపరెడ్లు రారు, కడపరాజ్యంలో కమరెడ్లు వెళ్ళరు. అదే ఏముంటుంది గొడవ, ఆయన చెప్పాడని గొడవలు పడతారండి, మన ఇద్దరం ఉన్నాం, ఆయన చెప్పాడని నువ్వు నేను కొట్టుకోంగా అంతే. కమ్మరాజ్యంలో కడపరెడ్లు అంటే ఇప్పుడు ఆర్జీవీకి ఏంటంటే చౌదరీస్ అంటే ఇష్టం అండి, మెయిన్ ఫ్రాంగ్ ఏంటంటే ఇప్పుడు విజయవాడ వేయలేదు మటుకి కమ్మరాజులు వెళ్తున్నారని చెప్పేసి ఆర్జీవీది ఒక సిద్ధాంతంగా తీసుకున్నాడు అనమాట. దాంట్లో ఇప్పుడు కమ్మరాజ్యంలో ఇప్పుడు కడపరెడ్లు అంటే ఇప్పుడు రెడ్లు పాలన జరుగుతుంది కాబట్టి రెడ్లు ఇప్పుడు ప్రజెంట్ పాలేస్తున్నారు కాబట్టి ఆ టైటిల్ పెట్టవలసి వచ్చింది నేను అని చెప్పేసి ఆర్జీవీ చెప్తున్నాడు. కాబట్టి టైటిల్ ప్రకారంగానే ఇప్పుడు ప్రజెంట్ విజయవాడలో జరిగేది అదే సిచ్యువేషన్. ఇప్పుడు మొన్నటిదాకా కమ్మరాజ్యంలో కడపరెడ్లు అంటే ఇప్పుడు ఇప్పుడు రెడ్లు మొత్తం మన కమ్మలు మొత్తం అవినీతిగా ఇది దోచుకుందా కానీ ఏదన్నా కానీ ఫ్రాంక్గా ఇప్పుడు ఏంటంటే దాన్ని అవినీతిని అని తీసేసి రెడ్లు అనేది పాలన జరుగుతుందని విజయవాడలో ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. సినిమా వరకు అంత ఊహాచిత్రం కదా, వాడు ఏంటి ప్రజెంట్ అంటే అయిపోయింది తీయట్లేదు కదా, జరగబోయేది అన్నాడు, జరిగిద్దో లేదో తెలియదు మనకి. ఏ చూసేవాళ్ళు ఎంజాయ్ చేస్తారు, అరే మావాడికి మావాడిది ఇలా చేశాడు అని అనుకుంటారు అంతే, అంతకుమించి అంత ఏం ఉండదు, ఎఫెక్ట్ ఏమి ఉండదు. కేఏ పాలు ఇప్పుడు కాదు, కనీసం మామూలుగా 30 సంవత్సరాల నుంచి వెంబడిస్తున్నాడు పరిపాలన మామూలుగా సాగించాలి అని చెప్పేసి అదంతా మామూలుగా అంబక్కం మామూలుగా అతను చేసే మామూలుగా అసలుకి అమెరికా నుంచి మామూలుగా నేను ఒక మతబోధకుండా అని చెప్పేసి మామూలుగా ముందుకు నడుస్తున్నా కూడా చాలామందిని కూడా నిరుపయోగంగా చేశాడు అతను. అతను చేసే చాలా తప్పు వ్యవహారాలు మామూలుగా ఉన్నాయి, అయిగో మామూలుగా కరెక్ట్ అయింది కాదు, అతను మామూలుగా పరిపాలన మామూలుగా అసలుగా రాకూడదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.